హాయ్ ఫ్రెండ్స్, సండే ఏం చేద్దామని ఆలోచిస్తూ ఉండగా పటాన్ చెరువు దాటిన తర్వాత కొద్ది దూరంలో వాల్యూజన్ హైపర్ మార్కెట్ ఓపెన్ అయిందని చెప్పి తెలిసింది. సరే చూద్దామని చెప్పేసి వాల్యూజన్ హైపర్ మార్కెట్కి వచ్చాను. చూద్దాం ఎలా ఉందో, లోపల వెళ్ళడానికి ఉందా, జనాలు ఉన్నారా, ఎట్లా ఉన్నారు చూద్దాం పదండి. లోపలికి ఎంటర్ అయ్యాము. పార్కింగ్ కోసం అయితే ఎక్కువ ప్లేస్ కేటాయించినట్లుగా తెలుస్తుంది. ఈ హైపర్ మార్కెట్కి లెఫ్ట్ సైడ్లో 4-5 చిన్న ఫుడ్ కోర్ట్ లాగా ఏర్పాటు చేశారు. 4-5 స్టాల్స్ అయితే ఉన్నాయి, డొమినోస్ అండ్ బర్గర్ కింగ్, ఇంకా 4-5 కౌంటర్స్ ఫుడ్ కౌంటర్స్ అయితే ఉన్నాయి. బయటైనా లోపల కూడా ఏమైనా ఉన్నాయో చూద్దాము. జనం చాలా ఎక్కువగానే ఉన్నారు. బారికేట్లు అడ్డం పెట్టి అందరినీ వరుసలో లోపలికి పంపిస్తున్నారు. ఒక 10 మందిని చూస్తుంటే పది మంది గ్రూప్గా లోపలికి పంపిస్తున్నట్లుగా కనిపిస్తుంది. మనం ఇప్పుడు ఎంత నుంచున్నామంటే సన్నిహితాలు కానీ కంట పెట్టినా కూడా ఆశ్చర్యం లేదు. క్రిస్మస్ దగ్గర పడుతుంది కదా, బహుశా దాని సందర్భంగా ఏర్పాట్లు చేసినట్టున్నారు. పక్కన చూడండి, స్నో బేర్ ఉంది, అట్లాగే కొన్ని చిన్న చిన్న స్టాల్స్ లాగా ఏర్పాటు చేశారు. మంచిగా డెకరేషన్ చేసి ఫోటోషూట్ కట్టే చాలా బాగుంటాయి. చాలామంది ఫోటోలు కూడా దిగుతున్నారు. ఇంత పెద్ద లైన్ చూసిన తర్వాత లైన్లో నిలబడి టైం వేస్ట్ చేయడం దేనికిలే అని చెప్పేసి పక్కనే ఉన్నటువంటి ఫుడ్ కోర్ట్ చూద్దామని చెప్పేసి అటు బయలుదేరాము. అటువైపు వెళ్ళి చూసొద్దాం పదండి. మొదట్లోనే డొమినోస్ వాళ్ళ మొబైల్ వ్యాన్ ఉంది, ఆ తర్వాత బర్గర్ కింగ్ కౌంటర్, దాని పక్కనే పానీపూరి అండ్ చాట్ కౌంటర్ ఉంది, ఆ పక్కన వచ్చేసరికి జ్యూస్ కౌంటరు, ఇంకా ఏమున్నాయో చూద్దాం పదండి. చివరిలో హాట్ బకెట్ బిర్యానీ కౌంటర్ ఉంది.
ఇది వచ్చేసరికి కానికల్ గోఫెస్ కౌంటరు. ఈ కౌంటర్ వచ్చేసరికి చాలు అని చెప్పి దేశీ స్టైల్ చైనీస్ కౌంటరు. ఈ కౌంటర్ పేరు వచ్చేసరికి విస్ప్ హాట్. ఈ కౌంటర్ పేరు వచ్చేసరికి ద థిక్ షేక్ ఫ్యాక్టరీ. బయట ఎలా ఉందో చూశారు కదా, మాటి లోపల ఎలా ఉందో తర్వాత వీడియోలో చూద్దాం.